నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం ద్వారా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ ఎత్తు నుండి 5.8 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతుంది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మీదుగా వాయుగుండంగా బలపడిన అల్పపీడనం నేడు వాయవ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉండగా 10 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో అర్ధరాత్రి నుంచి వర్షం ఆగకుండా కురుస్తోంది. దీంతో పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఈవేళ రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, ఉత్తర పశ్చిమ తెలంగాణలో సాయంత్రం 5 గంటల తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో రాత్రి 9 గంటల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్లో నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వర్షం కురుస్తోంది. ఇక హైదరాబాద్, కామారెడ్డి, కొమురం భీం, మెదక్, ఎన్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భద్రాద్రి, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 2 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏపీలోని 2 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ ప్రకటించింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. Thank you.
రైట్, మొత్తానికి నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ జనజీవనం స్తంభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలంగాణలో వర్షాల పరిస్థితిపై అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి చిరా రవి సిద్ధంగా ఉన్నారు. రవి, చెప్పండి, వర్షాల ప్రభావం ఎలా ఉంది? జ్యోతి, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా తెలంగాణ ఉమ్మడి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైతే వాతావరణ శాఖ తెలిపిన ప్రకారంగా రాగల ఇప్పటికే 3 రోజుల మట్టి భారీ కుండపద వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని, వాటితోటి పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన అట్లాగే వర్షాలు వస్తాయని చెప్పేసి, పిడుగులు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. దాంతో పాటు ఈదురు గాలులు కూడా వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పి చెప్పారు. అయితే ఇప్పటికే ఏదైతే తెలంగాణలో కురిసినటువంటి భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే ఏదైతే తెలంగాణలోని పలు జిల్లాల్లో మొత్తం కూడా ఇప్పటికీ వాగులు చెరువులు కుంటలు కూడా ఏదైతే మొత్తం కూడా చేరుకుంటున్నాయి. కొన్ని ప్రాజెక్టులలో ప్రధానంగా నీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో వెల్లంపల్లి అంటే మంచిర్యాల మండలంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక వాగు తెగిపోయి మొత్తం కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా దాదాపు ఒక 2 ఊళ్ళు 3 ఊళ్ళు మొత్తం కూడా ఏదైతే రాకపోకలకు స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో పాటుగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పెదవాగు మొత్తం కూడా అది ఇటు తెలంగాణ అటు ఆంధ్రకి బోర్డర్ లో ఉన్నటువంటి ప్రాంతం పెదవాగు దిగిపోయి దాదాపు 15 గ్రామాలకి రాకపోకలు ఉన్నాయి. అట్లాగే దాదాపు 20 కోట్ల నష్టం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేసుకున్న పంటలు మొత్తం కూడా దెబ్బతిన్నాయి. వాటితో పాటుగా ఇప్పటికే ఏదైతే అనేక జిల్లాల్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంలో అయితే కుండపోత వర్షం కురుస్తుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో నీటి జలమయ్యాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఎక్కడికక్కడికి అధికారులు జేఎంసీ అధికారులు కానీ మిగతా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలు ప్రధానంగా ఏదైతే అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇంకా మిగతా సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆకేరు మున్నేరు సివిలేరు వాటితో పాటుగా పెదవాగు ఏదైతే ఈ మిగతా ప్రాంతాలు మొత్తం కూడా వాగులు మొత్తం కూడా పొంగి పొర్లుతున్న సందర్భం ఉంది. చాలా ప్రాంతాల్లో అంటే చెరువులకి వరద నీరు చేరుకుంటుంది. ఇప్పటికే ఏదైతే కొన్ని ప్రాంతాల్లో జలాశయం దగ్గర ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు ఎన్ఎస్పి అధికారులు. ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా నీటి ఏదైతే ఉధృతి ఎక్కువ అట్లాగే చెరువులు కుంటలు తెగిపోయేటువంటి పరిస్థితి ఉన్న దగ్గర అధికారులు అప్రమత్తం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి అధికారులు పై అధికారులు కింది అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. వాటితో పాటుగా ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ఏదైతే ఎక్కడెక్కడ ఎవరు కూడా ఏదైతే బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినాయి అంటేనే తక్షణమే మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కింది స్థాయి సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా తెలంగాణలో వాతావరణం అంటే ఈ రోజు కురుస్తున్నటువంటి భారీ వర్షాలను మనం పరిశీలించినప్పుడు మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఒకవైపు అధికారులు అప్రమత్తంగా ఉండాలి, పంటలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది, అట్లాగే జలాశయాల దగ్గర అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పారు. అట్లాగే దెబ్బతిన్నటువంటి ఏదైతే నీటి ప్రాంతాలు బాగా ఉధృతంగా ఉన్నటువంటి ఏదైతే జలాశయాలు నీరు ఎక్కువగా చేరుకునే ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు కింది స్థాయి అధికారులు ఎక్కడికక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలనే దగ్గర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా మనం పరిశీలించినప్పుడు జనజీవనం అయితే స్తంభించిపోతుంది. ఇంకా రాగల 2 రోజుల్లో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది జ్యోతి. అయితే రవి, ఇప్పుడు ఈ వర్షాల ప్రభావం పంటల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుంది? రైతుల పరిస్థితి ఏంటి? ఎప్పటికీ ఏదైతే కొన్ని ప్రాంతాల్లో అంటే వాగులు చెరువులు కుంటలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా పెదవాగు లాంటి ప్రాంతాల్లో ఏదైతే గతంలో కురిసిన వర్షాలకి ఉంట నార్లు అట్లాగే వర్షం అంటే వరి పొలాలు కూడా వేసుకోవడం జరిగింది. దాని కింద దాదాపు 20 కోట్ల నష్టం జరిగిందని, అట్లాగే మిగతా తెలంగాణలో కూడా ఏదైతే పైరు ప్రధానంగా మెట్ట పైరు సంబంధించినటువంటి పెసర కంది ఇట్లాంటి పైర్లు వేసుకున్నారు, వీటికి సంబంధించినటువంటి కొంత పంటలు కూడా నష్టం జరిగింది. అయితే ఇప్పటికీ కొన్ని మెరగ ప్రాంతాలతో పాటు కిందిస్తాయి అంటే నీళ్లు ఎక్కువ చేరుకున్నటువంటి ఏదైతే వరద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి అయితే అక్కడ ఉన్నటువంటి పంటలు కూడా కొంత నష్టం జరిగింది. అయితే మెట్ట ప్రాంతాలకైతే కొంత తక్కువనే నష్టం జరిగిందని చెప్పొచ్చు జ్యోతి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల మీద ఈ వర్షాలు ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? మరి లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ప్రధానంగా ఏదైతే వాగుల కింద, చెరువుల కింద, ప్రధానంగా ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటి కింద అలుగులు పోస్తూ వర్షానికి అలుగులు పోస్తున్నాయి. ఆ అలుగుల కింద ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అయితే ఉదాహరణకి పెద్దవాగు లాంటి ప్రాంతాల్లో 3 చోట్ల ఏదైతే చెరువు కట్టతీయి మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రాకపోకలకి, అట్లాగే పంటలు కూడా నష్టం జరిగింది. అట్లా మిగతా ప్రాజెక్టుల కింద కిన్నెత్తని కావచ్చు, అట్లాగే మిగతా జలాశయాల కింద ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు తలెత్తకోకుండా అధికారులు, ఎన్ఎస్పీ అధికారులు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అన్ని శాఖల అధికారులు మొత్తం కూడా ఈ వర్షానికి ఏదైతే ప్రధానంగా ఈ కింది స్థాయి ప్రధానంగా జలాశయాలు ఎక్కువ ఉన్న చోట వరద నీరు ఉధృతి ఎంతో పెరిగిన చోట ఖచ్చితంగా అధికారులు ఉండి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులు అప్రమత్తం చేసిన సందర్భం అయితే నెలకొంది. దీని మీద ఖచ్చితంగా ఎలా ప్రజలకు ఇంకా మరింత నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి కింది స్థాయి ప్రజలకు ఇప్పటికే చాలా చోట్లలో వరద నీరు ప్రవాహంతో కొన్ని గ్రామాలలో అయితే ఇళ్లలోకి నీరు రావడం జరిగింది. సురక్షిత ప్రాంతాలకు కూడా ప్రజల్ని తరలించడం జరిగింది. అధికారులు ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్న సందర్భం అయితే నెలకొందన్నది జ్యోతి. రవి, ఇక ఏజెన్సీ ప్రాంతాల ప్రజల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కనెక్టివిటీ అనేది వాళ్ళకి చాలా అరాకురగా ఉండేటటువంటి పరిస్థితి. ఇలా జల దిగ్బంధంలో ఉన్నప్పుడు వారికి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలు, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు మొత్తం కూడా, వాగులు మొత్తం కూడా పై ప్రాంతాల్లో, ప్రధానంగా ఛత్తీస్గఢ్, అట్లాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి వర్షాలు కూడా పడటం తోటి ఆ ఉధృతికి అటు గోదావరి కానీ ఇటు మిగతా కొన్ని వాగులు చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో కూర్చున్న వర్షాలకు కూడా వాగులు పెద్ద ఎత్తున పాడడంతో ఈ జనజీవనం స్తంభించిపోయింది. ప్రధానంగా ఏజెన్సీకి రాకపోకలకు అయితే మొత్తం కూడా బంద్ అయిపోయిందని చెప్పాలి. కొన్ని గ్రామాలకు ఇప్పటికే ఏదైతే హెలికాప్టర్ ద్వారా ఒక 3 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలకి రాకపోకలు స్తంభించి అక్కడ ప్రజలు చిక్కుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ ద్వారా, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయకుడు పచ్చని చర్యలు చేపట్టాలని ఉమ్మడి ఏదైతే ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే ఏదైతే చాలా గ్రామాలకు రాకపోకలకు బంద్ అయిపోయినాయి. చాలా చోట్ల ప్రజలైతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే తక్షణ సహాయంగా అయితే కొంత వరద ఉధృతి పెరుగుతున్న సందర్భంలో అలాంటి ప్రజలకి ఏం సహాయం చేయాలనేటువంటి అక్కడ ఉన్న అధికారుల్ని అప్రమత్తం చేస్తున్న సందర్భం ఉంది. అయితే వరదల్లో చిక్కుకున్న వారికి అయితే తక్షణ సహాయం అందిస్తున్నారు. కానీ రాకపోకలు బంద్ అయ్యి పెద్ద ఎత్తున వరదలు ఉధృతి పెరుగుతున్న సందర్భంలో వారికి తక్షణ సహాయాలు కొంత ఏం చేయాలనే దాని మీద ఇప్పటికే అధికారులని అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళని వాళ్ళ యొక్క అంటే రాకపోకలకు ఇబ్బంది లేక తలెత్తకుండా చూడటానికి సురక్షితమైన ప్రాంతాలను తరలించడానికి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు జ్యోతి. అయితే రవి, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి, మరోవైపు భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు ప్రాజెక్టుల మీద ఎలాంటి ప్రభావం చూపుతోంది? నీటి మట్టాల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నట్టు ప్రధానంగా గోదావరి ఏదైతే ఉన్నదో, గోదావరి నీటి మట్టం భద్రాచలం దగ్గర దాదాపు 27 అడుగుల వరకు చేరుకున్నది. సాయంత్రం వరకు 30 అడుగులకు చేరుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. దాంతో పాటుగా ఏదైతే మిగతా దూరాల ప్రాజెక్టు కావచ్చు, అట్లాగే మిగతా ప్రాజెక్టులు తెలంగాణ ప్రాజెక్టుకు వరద వృద్ధి చేరుకోవడంతో ఈసారి పంటలు కొంత అనుకూలంగా ఉండే పరిస్థితి ఉన్నది. చాలా ప్రాంతాల్లో ఏదైతే ఇప్పటికీ ఈ యొక్క వరదని కట్టడి అంటే ప్రధానంగా జలాశయాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రధానంగా ఏదైతే వరకు నీరుని మొత్తం కూడా జలాశయాల నుంచి బయటికి వెళ్ళకోకుండా ఏదైతే జలాశయాలను నిండుకునేటట్టు అట్లాగే అధికారులు అప్రమత్తం చేశారు. కొన్ని చోట్ల జలాశయాలు నిండిపోయి అట్లాగే గేట్లు కూడా తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అట్లాంటి చోట ఖచ్చితంగా తక్షణమే ఎలాంటి చర్యలు చేపట్టాలనే దాని మీద పైత అధికారుల సూచన తోటి అక్కడ ఉన్నట్టు ఎల్ఎస్పీ అధికారులు అట్లాగే సాగునీటి అధికారులు మొత్తం కూడా చర్యలు చేపడుతున్న సందర్భం ఉన్నది. అక్కడ జలాశయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే తక్షణ చర్యలు చేపడుతున్నారు జ్యోతి. ఇక నగర జీవనం మీద వర్షాల ప్రభావం ఎలా ఉంది? ఇప్పటికే ఏదైతే ఒకవైపు గత 3 రోజుల మట్టి కురుస్తున్న భారీ వర్షాలకు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు, ప్రధానంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా
ఎక్కడా కూడా ప్రజలు అంటే లోతట్టు ప్రాంతాల ప్రజలకి జనజీవనానికి ఇబ్బంది అవుతున్నది. దాంతో పాటుగా ఇప్పుడు ఉరుములతో మెరుపులతో కూడినటువంటి వర్షాలు వస్తాయి, ఎవరు కూడా బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో పాటు పిడుగులు పడివే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్పడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అట్లాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. వాటితో పాటుగా ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అట్లాగే నగరంలో ఉన్నటువంటి జనజీవనం ఒకవైపు అదైతే స్పందింపుస్తుంది, ప్రధానంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్న సందర్భం అయితే నెలకొన్న ఉన్నది. జ్యోతి రైట్, థ్యాంక్ యూ రవి. రైట్, ఇక ఏపీలో వర్షాలపై మరిన్ని అప్డేట్స్ని అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, ఏపీలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది, అక్కడ వర్షాల ప్రభావం ఎలా ఉంది? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింత బలపడి అది వాయుగుండంగా మారింది నిన్న సాయంత్రానికి. దీని ప్రభావంతో గడిచిన 3 రోజుల నుంచి కూడాను అటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడాను అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున అది వీకెన్ అయ్యి ఏదైతే వాయుగుండం ఉందో అది పూర్తిగా వీకెన్ అయ్యి అల్పపీడనంగా మారి క్రమేణా ద్రోణిగా కూడా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కొద్దిసేపటి క్రితమే ఇది ఒరిస్సా సమీపంలో తీరాన్ని తాకుతూ వస్తుందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం కూడా చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఇది పూర్తిగా వీకెన్ అయ్యి అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే సముద్రంలో సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న నేపథ్యంలోనే దీనికి ప్రధానమైనటువంటి ఆలస్యం కావడానికి వాస్తవంగా అయితే ఈరోజు తెల్లవారుజామున ఈ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎప్పుడైతే ఇది స్లోగా మూవ్ అవుతున్నదో అందువల్ల ఆలస్యమైన చెప్పుకోవడానికి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఎప్పుడైతే ఇది సముద్రంలో నుంచి ల్యాండ్ మీదకి వస్తున్న నేపథ్యంలోనే వర్షాలు మరింత ఎక్కువ కావడం, మరోవైపు స్లోగా మూవ్ అవుతున్న నేపథ్యంలోనే భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇక ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడాను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పి, మరోవైపు ఏదైతే ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు అటు దక్షిణ కోస్తా జిల్లాలోనూ కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పి తీర వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో ఇంకో పక్క సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడాను వేటకు వెళ్లరాదని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఇటు మచిలీపట్నం ఓడరేఖ కావచ్చు, గంగవరం కావచ్చు, విశాఖ పోర్ట్ కావచ్చు, వీటన్నిటిలోనూ కూడాను ప్రమాద హెచ్చరిక 3 నెంబర్ ఎగరవేస్తే, మరోవైపు కృష్ణపట్నం కానీ ఈ ఓడరేవులన్నింటిలో కూడాను 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగరవేయడం జరిగింది. ఇంకో పక్క ఏదైతే కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలు వీటన్నింటిలో కూడాను రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే రాయలసీమ ప్రాంతాలు చూసుకున్నట్టయితే ఆరెంజ్ అలర్ట్ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇంకా ఈ 48 గంటల పాటు అంటే ఈ రోజు రేపు కూడాను ఈ వర్షాలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇంకో పక్క ఏజెన్సీ ప్రాంతాలు ప్రధానంగా ఏవైతే ఉన్నాయో ఇటు అల్లూరు జిల్లా కావచ్చు, మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాడేరు, అరకు, లంబసింగి, మరోవైపు రంపచోడవరం, సాలూరు, పార్వతీపురం, అదేవిధంగా మైదాన్ ప్రాంతాల విషయానికి వస్తే నర్సీపట్టు ఈ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇంకో పక్క ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కొరిగే పరిస్థితి ఉంటుంది. ఏదైతే తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తున్న నేపథ్యంలో, మరో పక్క
ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇంకో పక్క మనం చూస్తున్నట్లయితే తాజాగా ఏదైతే విశాఖ నగరానికి సంబంధించి ధర్మానగర్ లో ఒక టెంపుల్ గోడ కూడా ఈ వర్షం ధాటికి కూలిపోయిన పరిస్థితి అయితే ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం అయితే ఎటువంటి ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. అక్కడ స్థానికులు చెప్తున్నదాన్ని బట్టి హఠాత్తుగా ఒకసారిగా ఇక 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగానే గోడ ప్రహరీ గోడ పూర్తిగా నేలమట్టం అయిందని చెప్పి అతి ప్రాచీన ఆలయంగా చెప్పుకునేటువంటి ఈ ఆలయం గోడ కూలిపోవడం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇక మనం చూసుకున్నట్టయితే ఈ విండ్ స్పీడ్ కారణంగా కూడాను ఎక్కడైతే టెలిఫోన్ స్తంభాలు కావచ్చు, మరోవైపు విద్యుత్ స్తంభాలు కావచ్చు, భారీ వృక్షాలు కావచ్చు, నేల కొరిగే ప్రమాదం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇంకో పక్క ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను పిలందకుండా అలర్ట్ చేయడం జరిగింది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి లోతట్టు ప్రాంతాలు కొన్ని ఏరియాస్ లో మాత్రం పూర్తిగా జలంతో కూడుకున్న పరిస్థితి అయింది. పూర్తిగా నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, మరోవైపు కొన్ని గ్రామాలు అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం కావడంతో అక్కడ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు రెవెన్యూ యంత్రాంగం వీళ్ళందరూ కూడా వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరించిన పరిస్థితి. ఇక వ్యవసాయ రంగానికి మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో పంట కొన్ని వేల హెక్టార్లో నష్టం వాటిల్దనే చెప్పాలి. ఇప్పటికీ ఏదైతే అన్నదాతలందరూ కూడాను రైతులు నారుమళ్లు వేసుకుని వ్యవసాయానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ అల్పపీడన వాయుగుండంగా మారిన నేపథ్యంలో భారీ వర్షాలు కురియడంతో పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. దీంతో అన్నదాతలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ చర్యలు తీసుకుందామని చెప్పి పంట నష్టం అంచనా వేసేందుకు కూడాను రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైతే పూర్తిగా ఈ వర్షాలు తగ్ముఖం పట్టిన నేపథ్యంలో ఒక అంచనా కూడా అధికారులు వచ్చే అవకాశం అయితే ఉంది. అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడాను అవసరమైతే కంట్రోల్ రూమ్ లో కూడా ఇప్పటికీ ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ప్రత్యేకమైనటువంటి నెంబర్లను కూడా ఏర్పాటు చేసి ఎక్కడైనా సహాయ చర్యలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే మాకు తెలియజేస్తే అక్కడికి అవసరమైనటువంటి సిబ్బందిని పంపుతామని చెప్పి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామాల ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికార యంత్రాలు ఉందో వాళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక నిన్న ఈ రోజు కూడాను ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాల్లో కూడాను ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలను కూడా సెలవు కూడా ప్రకటించడం జరిగింది. జ్యోతి రైట్, థ్యాంక్ యూ కిరణ్.